హిందూ సాంప్రదాయంలో అనేక రకాల ఆచార వ్యవహారాలు అమలులో ఉన్నాయి. మన పూర్వీకులు వారి కాలం నుంచే వాటిని పాటిస్తూ వచ్చారు, మనల్ని పాటించమని చెప్పారు. నిజానికి మన పెద్దలు చెప్పే ప్రతి ఆచారంలోనూ ఏదో ఒక రహస్యం, ఎన్నో ప్రయోజనాలు దాగి ఉంటాయి. ప్రధానంగా దేవుళ్లకు పూజ చేసే విషయానికి వస్తే కర్పూరంతో హారతి ఇవ్వటం, దీపం వెలిగించడం చేస్తూ ఉంటారు. భగవంతుడికి గంట కొడుతూ హారతి ఇస్తారు. మరి ఇలా చేయటం వలన ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సహజంగా ప్రతి ఇంట్లో ఒక పూజా మందిరమో లేదా దేవుని పటాలను పెట్టుకోవడానికి ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ప్రతిరోజు మీ ఇష్టదైవాన్ని పూజించుకుంటూ ఉంటారు. అలాగే ప్రతినిత్యం దీపారాధన చేస్తూ ఉంటారు. ఉదయం సాయంత్రం చేసే దీపారాధనకు ఎంత ప్రాముఖ్యత ఉందో హారతికి కూడా గ్రంథాలలో అంతే ప్రాముఖ్యత ఉంది. అలాగే హారతి ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా గంటను మోగించాలి. ఎప్పుడైతే మీరు ప్రతిరోజు హారతిని చూపించి మీరు కళ్ళకు అద్దుకుంటారో మీలో ఉండే నెగిటివ్ అంతా పోతుంది, అంతా శుభమే జరుగుతుంది. మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి స్థిరంగా ఉండిపోతుంది. దీని వెనుక ఉన్న సైన్స్ ఏమిటంటే, సినామోమం కఫోరా అనే వృక్షం నుండి తీసే పదార్థంతో కర్పూరం తయారు చేస్తారు. కర్పూరాన్ని హారతి ఇవ్వడం కోసం వెలిగించినప్పుడు పొగ కూడా వెలుగుతుంది. అలా వచ్చే పొగను పీల్చటం వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఆ పొగ వల్ల ఇంట్లో ఉండే దుష్టశక్తులన్నీ నాశనం అయిపోతాయి. అంతేకాదు, కర్పూరం వాసనను స్వర్గానికి చెందినదిగా అభివర్ణిస్తారు. అలాగే గంటను మోగించడం వలన ఇంట్లో ఉండే చెడు శక్తులన్నీ పారిపోతాయని పండితులు చెప్తున్నారు. అందుకే తప్పనిసరిగా ఉదయం సాయంత్రం ఇంట్లో కర్పూర హారతితో పాటుగా ఘంటారామం చేయాలని పెద్దలు చెప్తారు. అలాగే హారతిని కళ్ళకు అద్దుకోవటం వలన కళ్ళకు సంబంధించిన వ్యాధులు తొలగిపోతాయని నిపుణులు కూడా వెల్లడించారు. కొత్తగా పెళ్ళైన దంపతులు ఇంటికి వచ్చినప్పుడు మొదట హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానిస్తారు. అలా హారతి ఇవ్వడం వలన వారికి ఉండే దిష్టి దోషాలు తొలగిపోతాయి, వారిలో ఉండే దుష్టశక్తులు నశించిపోతాయి. ఈ హారతికి అంతటి శక్తి ఉంది. కనుక పూజ మందిరంలో ప్రతిరోజు హారతిని వెలిగించి కుటుంబ సభ్యులందరూ కళ్ళకు అద్దుకోవాలి. అలా చేయటం వలన ఎన్నో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మర్చిపోవద్దు,